ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ను నాసా భారత కాలమానం ప్రకారం రాత్రి 11:45 నింగిలోకి పంపనుంది. భవిష్యత్తులో మానవులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్టిమిస్ 1 అనే 322 అడుగులున్న వ్యోమగామి నౌకను చంద్రునిపైకి పంపనుంది. వాస్తవానికి ఈ ప్రయోగం గత నెల 29 జరగాల్సి ఉన్న ఇంధన లీకేజీ కారణంగా చివరి నిమిషంలో రద్దయింది. టీటీడీకి వినియోగదారుల కోట్ షాక్ ఇచ్చింది. తమిళనాడు సేలంకు చెందిన భాస్కర్ అనే భక్తుడు 2006లో మేల్ చాట్ వస్త్ర దర్శనం కావాలని టీటీడీకి 12,250 రూపాయలు చెల్లించాడు. అయితే ఆయనకు కావాల్సిన దర్శనం కాకుండా విఐపి దర్శనం ఇస్తామని ఆలయ అధికారులు చెప్పడంతో ససేమిర అన్న ఆయన సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో స్పందించిన కోర్ట్ భాస్కర్ కు మేల్ చాట్ వస్త్రదానం కల్పించాలని లేదంటే 50 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ యుయు లలిత్ కుమార్ కేసుల పరిష్కారంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఆగస్టు 27 ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన వారం రోజుల్లోనే 1293 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. ప్రతిరోజు వీలైనన్ని కేసులు పరిష్కరించాలనే లక్ష్యంతో యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు లలిత్ ప్రకటించారు. రాష్ట్రంలో డెంగ్యూ విషజ్వరాలు రోజు రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు పట్టణాలతో పాటు మన్యం అటవీ ప్రాంతంలో జ్వరాల బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండడంతో పాటు కాల్వల్లో మురికి శుభ్రం చేయకపోవడంతో జ్వరాలు వస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పంచాయతీ నిధులు మాయమైపోతున్నాయి. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘంకు సంబంధించిన 569 కోట్లు ఎక్కడికెళ్లాయో చెప్పాలని పంచాయతీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు బిల్లులు బకాయిల రూపంలో పంచాయతీలకు వస్తున్న నిధులను నొక్కేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిధులను నొక్కేసిందని ఆరోపిస్తున్నారు. ఇలా అయితే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్లు చెప్పడంతో ప్రజల్లో ఆగ్రహం మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో అమరావతిలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఆశ్రయించారు. సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి అమర్నాథ్లు 3 రాజధానుల బిల్లును సభలో ప్రవేశపెట్టి ఎన్నికలకు ముందు 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఆంధ్ర గోపూష్టి పేరిట సేంద్రియ దేశీ ఆవు పాల ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. తమిళనాడుకు చెందిన 3 అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫారం దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదుతో పాటు మరో 10 లక్షలు విలువ చేసే 250 కిలోల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను పలువురు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను మూసివేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు అన్న క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు. అది తెలుసుకున్న వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమోనని పోలీసులు మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న మత మార్పిడి సంస్కృతిని అరికట్టేందుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా
శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 111 ఆలయాలు నిర్మించాలని టీటీడీఈఓ తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయం ప్రకారం రెడ్డి వంశస్థులు బంగారు పూతతో ఏర్పాటు చేసిన నెమలి వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఏపీతో పాటు తమిళనాడు కర్ణాటక తెలంగాణకు చెందిన వేలాది మంది భక్తులు రాజకీయ నాయకులు అధికారులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు తగ్గిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యం సకాలంలో అందడం లేదని, స్విమ్స్ లో డబ్బు ఉన్న వాళ్ళకే తప్ప పేదవారిని చూసే దిక్కే లేదని మండిపడ్డారు. ఆసియా కప్ సూపర్ ఫోర్ లీగ్ లోకి పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా చేరుకున్నాయి. పసికొన హాంకాంగ్ వరుస ఓటమిలతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఇదిలా ఉండగా భారత్ పాక్ల దాయాదుల మధ్య రేపు ఉత్కంఠ పోరు జరగనుంది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన పాక్ ఈసారి టీమిండియాపై కక్ష తీర్చుకునేందుకు సిద్ధమవుతుంది. పేద విద్యార్థులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చదువుకు దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో సాలూరు పట్టణం బంగారమ్మపేటకు చెందిన రజనీకాంత్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు అండగా నిలిచాడు. ప్రతి నెల తన జీతంలో 5,000ను వెంచించి విద్యార్థులను స్కూలుకు వచ్చేలా ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబర్ 17న సమర యోధులు, పోరాట వీరులను తలుస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత విమోచన దినోత్సవాన్ని మరిచిపోయారని, అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ తిరుమల శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల గేట్లు మరమ్మతుల్లో ఉన్న మాట నిజమేనని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుండ్లగమ్మ గేటు మరమ్మతుల కారణంగా 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి అంబటి రిపేర్లలో ఉన్న గేట్లన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి టైంలోనివే కాదని తెలుసుకోవాలన్నారు. తెలంగాణలోని రాజకీయ స్వార్థం కోసం అధికార టీఆర్ఎస్ తో పాటు అధికారంలోకి రావాలనే వాంఛతో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.